సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అనేక ఘనతలను సాధించారు. ఆయన పొలిటికల్ కెరీర్లో అనేక రికార్డులున్నాయి. సీఎంగా అనేక రికార్డులు సృష్టించిన బాబు ప్రతిపక్ష నాయకుడిగాను కొన్ని రికార్డులను సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం స్కేల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన మరో రికార్డును సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించారు. ఆ రికార్డును మరో సీఎం అధిగమించలేకపోయారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు మరో రికార్డును తన పేరిట క్రియేట్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవిని ఎరుగని ఓటమిని పార్టీకి కట్టబెట్టారు. అయితే తాజాగా చంద్రబాబు మరో రికార్డును సృష్టించారనే చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు కోర్టులో వరుస షాక్లు తగులుతున్నాయి. అయితే ఈ కేసుల విషయంలో పట్టువీడని విక్రమార్కుల్లాగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఏకకాలంలో 3 కోట్లలో కేసుల మీద కేసుల్లో పిటిషన్లు వేయటం రికార్డని చెప్పాలి. గతంలో ఎవరు కూడా ఇన్ని కోర్టుల్లో ఇన్నేసి పిటిషన్లు వేసిన దాఖలా లేవు. ఒక్కరోజులో చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో 8 కేసులు హీరింగ్ జరగటం పెద్ద రికార్డ్. ఇది ఒక రికార్డ్ అయితే దీనికి మించిన రికార్డు మరొకటి ఉంది. మూడు కోర్టుల్లో కలిపి చంద్రబాబు తరపున 58 మంది లాయర్లు వాదనల కోసం రంగంలోకి దిగారు. ఇంతమంది చూడగానే సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో లాయర్లను చూసిన జడ్జి చంద్రబాబు తరపున ఎంతమంది వాదిస్తారని వర్చువల్ గా ఉన్న హరీష్ సాల్వేని అడిగారు. హాజరైన లాయర్లందరూ కాదని, తనతో పాటు లూద్రా, అభిషేక్, మను సింఘ్వి మాత్రమే వాదిస్తామని సమాధానమిచ్చారు. అంటే కోర్టు ఏదైనా సరే చంద్రబాబు తరపున వాదించడానికి ఎంతమంది లాయర్లు సిద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 58 మంది లాయర్లు చంద్రబాబు కేసులను వాదిస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. వీరిలో లూద్రా, హరీష్ సాల్వే, సింఘ్వి వంటి లాయర్లకు భారీగా ఫీజు ఉంటుంది. అలాగే మరికొందరు లాయర్లు రోజుకు 10 లక్షలు, ఇంకొందరు 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో వసూలు చేసే లాయర్లున్నారట. అనధికారికంగా వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతో గాని ఈ లెక్కను చూస్తే వీళ్ళ ఫీజుల కోసం నెల రోజుల్లో ఎంత ఖర్చవుతూ ఉంటుందో.